ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ క్యూ లైన్లకు చెక్ పెట్టే విధంగా కొత్త విధానం అమల్లోకి వచ్చింది. క్యూ లైన్లో నిలబడే పని లేకుండా క్యూఆర్ కోడ్తో ఓపీ స్లిప్ తీసుకునే వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అభాన్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఓపీ స్లిప్ను తీసుకుని చెకప్ చేసుకోవచ్చని సిబ్బంది తెలిపారు. హైదరాబాద్లోని 18 ఆసుపత్రుల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. సర్కార్ దవాఖానలో డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడం అంటే ఒక పెద్ద టాస్క్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గంటల తరబడి ఓపీ క్యూ లైన్లో నిలుచుని అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ఇట్లాంటి వారి కోసం అయితే ప్రస్తుతం ఒక యాప్ కూడా తీసుకొని వచ్చారు. క్యూఆర్ కోడ్తో క్యూ లైన్కి చెక్ అంటూ కూడా అభయ యాప్ తీసుకొచ్చారు. ఈ అభయ యాప్ ప్రస్తుతం నగరంలో పెద్ద ఆసుపత్రిలో అన్ని హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉంది. ప్రజెంట్ నేను గాంధీ హాస్పిటల్లో ఉన్నాను. మరి ఈ అభయ యాప్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఇది ఎట్లా వర్క్ చేస్తుందో తెలుసుకుందాం. మనతో పాటు గాంధీ హాస్పిటల్కి సంబంధించి అభయ యాప్కి సంబంధించిన సిబ్బంది ఉన్నారు, వారితో మాట్లాడదాం, చెప్పండి. సో ఈ యాప్ అనేది ఏప్రిల్లో రిలీజ్ అయిందండి. సో ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ యాప్ అనేది హెల్త్ అకౌంట్ నంబర్ లాగా, ఆభా అంటే. సో ఈ పేషెంట్స్ అనేది ఆభా యాప్ త్రూ వాళ్ళు ఆధార్ డీటెయిల్స్ అనేది లాగిన్ చేసి క్రియేట్ చేసుకొని అక్కడ క్యూఆర్ కోడ్ అనేది మెన్షన్ చేశారు. అది స్కాన్ చేస్తే వాళ్ళకి టోకెన్ నంబర్ ఈజీగా వస్తుంది. సో ఇది ఏంటంటే లైన్ స్కిప్ చేసే ఆప్షన్ అన్నమాట. లైన్లో ఉండకుండా వాళ్ళు బయటని కూడా టోకెన్స్ స్టిక్కర్స్ అనేది మెన్షన్ పేస్ట్ చేశారు. సో అక్కడే వాళ్ళు స్కాన్ చేసుకొని టోకెన్ జనరేట్ చేసుకొని ఇక్కడ వచ్చి ఓపీ స్లిప్ తీసుకొని డైరెక్ట్ వాళ్ళు డాక్టర్స్ని కలవచ్చు అండి. టోకెన్ నెంబర్ వచ్చాక మీకు అడుగుతారనమాట, లైక్ ఏం ప్రాబ్లం ఉందో అని. సో వాళ్ళు చెప్పిన ప్రాబ్లం గురించి ఆ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసి ఇస్తారండి. సో ఇప్పటికైతే అవేర్నెస్ కోసం చాలా చేస్తున్నామండి, లైక్ సెక్యూరిటీస్ కానీ వాలంటీర్స్ డిఓస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. తెలియని వాళ్ళకి కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు అయితే చేస్తున్నారు, వాళ్ళకి ప్రాసెస్ అనేది పేస్ చేశాము. సో అది రీడ్ చేసి స్కాన్ చేస్తున్నారు. లేని తెలియని వాళ్ళకి మేము గైడ్ చేస్తున్నాము. నార్మల్గా గాంధీ హాస్పిటల్లో ఓపీ ఎట్లా ఉంటుంది, ఈ క్యూఆర్ కోడ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎట్లా ఉంది? సో ఓపీ అనేది డైలీ అప్రాక్సిమేట్లీ 2000 అబౌవ్నే ఉంటుంది, 2000 అబౌవ్. సో స్కానర్స్ వల్ల కొంచెం లైన్ తగ్గుతున్నది. సో సపరేట్ కౌంటర్స్ కూడా పెట్టాము టోకెన్ వచ్చిన వాళ్ళకి. ఆ కౌంటర్ దగ్గర వెళ్ళి వాళ్ళు టోకెన్ నెంబర్ చెప్పి ఓపీ స్లిప్ తీసుకోవచ్చు. ప్రజెంట్ ఈ యాప్ ఏ హాస్పిటల్లో అందుబాటులో ఉందండి ఇక్కడ మన హైదరాబాద్లో? హైదరాబాద్లో అయితే టోటల్ 18 హాస్పిటల్స్ ఉన్నాయి గవర్నమెంట్లో. సో అన్ని హాస్పిటల్స్లలో ఉన్నాయి. ఆల్ ఓవర్ స్టేట్ తెలంగాణలో అయితే 102 హాస్పిటల్స్లలో అవైలబుల్గా ఉన్నాయండి. క్యూ లైన్ స్కిప్ చేసే విధంగా ఒక క్యూఆర్ కోడ్ను కూడా అందుబాటులో తీసుకొచ్చారు. అభయ యాప్తో కూడా ప్రజెంట్ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ముఖ్యంగా చెప్పాలంటే అవగాహన లోపంతో చాలా తక్కువ మంది యూజ్ చేస్తున్నారని చెప్తా ఉన్నారు. సో ఇక్కడికి వచ్చినా కూడా అభయ యాప్ యూజ్ చేయలేని వరకు అభయ యాప్ గురించి తెలియని వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా వాళ్ళకు తెలియజేసే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యాప్ ప్రజల్లోకి వెళ్తే క్యూ లైన్కి చెక్ పెట్టే విధంగా ఉంటుంది. దాంతోపాటు గంటల తరబడి క్యూ లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుధీర్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.